హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా రెసిపీస్ విత్ మీ. నా పేరు రేఖ. ఇవాళ వీడియోలో మనం ఇన్స్టంట్గా రవ్వ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు దీన్ని తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. అంతేకాకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ఒక కప్పుతో బొంబాయి రవ్వని తీసుకోవాలి, ఒక కప్పుతో పంచదార, కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న కప్పుతో తీసుకోండి, పావు కప్పు కొబ్బరి పొడిని తీసుకోవాలి, నెయ్యి ఒక 3 స్పూన్ల వరకు తీసుకోండి, జీడిపప్పు కిస్మిస్ని 10-10 చప్పున తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1.5 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు కిస్మిస్లను వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా నెయ్యిని కూడా ఇందులో వేసేసుకోవాలి. నెయ్యిని వేసిన తర్వాత దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి, 1/2 కప్పు కొబ్బరి పొడిని వేసుకోండి. ఈ రెండింటిని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ రెండు కూడా మనకి మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనికి 5 నుంచి 10 నిమిషాల పాటు టైం పడుతుంది. మనకి ఇది బాగా వేగిన తర్వాత చక్కటి స్మెల్ అనేది వస్తుంది. ఇది బాగా వేగిన తర్వాత మనం 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ పంచదారని యాడ్ చేసిన తర్వాత 1-5 నిమిషాల పాటు ఈ పంచదారని రవ్వని కూడా వేగనివ్వాలి. మీకు ఒకవేళ పంచదార నచ్చకపోతే పంచదారని పొడిలాగా చేసుకొని సేమ్ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రెండు కూడా మనకి చక్కటి కలర్లో కనిపిస్తాయి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ దీంట్లో జీడిపప్పు కిస్మిస్లని కూడా వేసి ఇంకొంచెం పాలను యాడ్ చేసుకుంటూ వీటిని మీకు నచ్చిన సైజుల్లో ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ కూడా సేమ్ సైజులో చేసుకుంటే మనకి ఈ ఉండలు అనేవి చూడటానికి బాగుంటాయన్నమాట. ఒకవేళ మీకు ఉండ చుట్టినప్పుడు పాలు ఎక్కువగా అయినట్లు అనిపిస్తే పొడి రవ్వను తీసుకొని ఉండల్లాగా కట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. మనకి ఇది అనేది కొద్దిగా తేమ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మిగతా ఉండలన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. వీటిని వెంటనే సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. మీకు ఇవి వచ్చేసి 3 నుంచి 4 రోజుల వరకు నిలవ ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా రవ్వ లడ్డూలు అనేవి వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.